ఇక సంచలనం సృష్టించిన ఆదర్శ కుంభకోణం కేసులో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చుట్టూ ఉచ్చు మరింతగా బిగుసుకునే సూచనలు కనిపిస్తున్నాయి ఈ కేసులో అశోక్ చవాన్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది నిందితుల జాబితా నుంచి అశోక్ చవాన్ పేరు తొలగించాలన్న సిబిఐ అభ్యర్థనను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది అభియోగాల ఉపసంహరణ చర్యలపై కూడా కోర్టు స్టే విధించింది ఈ కుంభకోణానికి సంబంధించి ఛార్జ్షీట్ లో పేర్కొన్న పదమూడు మంది నిందితుల పేర్ల నుంచి అశోక్ చవాన్ పేరు తొలగించేందుకు అనుమతి ఇవ్వాలని బాంబే హైకోర్టును సిబిఐ అభ్యర్థించింది అయితే సిబిఐ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది